సెక్యూరిటీ ఎందుకు తీసేసినారు, ఎందుకు ఇవ్వలేదు అన్నది. సహజంగా ఎంపీలకు మామూలుగా ఇవ్వాలి, సహజంగా ఇటువంటి లీడర్లకు ఖచ్చితంగా ఇవ్వాలి, కానీ ఇక్కడ మాత్రం జరగల. అదొకటే కాదు, ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మామూలుగా ఒక ఎస్పీని పోస్ట్ చేస్తే రెండేళ్ల పాటు ఆ ఎస్పీని అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయకూడదు, దట్ ఈస్ వాట్ ద జీఓసీస్. కానీ ఈ వ్యక్తి, కానీ ఈ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఇప్పుడు కడప జిల్లాకు వేసిన ఎస్పీ 40 డేస్ బ్యాక్, పాత ఎస్పీ బిఫోర్ ది ఎక్స్పైరీ ఆఫ్ 2 ఇయర్స్ వాజ్ షిఫ్టెడ్ అవుట్. ఎలక్షన్లలో చంద్రబాబు నాయుడు గారికి ఆ ఎస్పీ సహాయం చేస్తాడు అన్న నమ్మకం లేక ఆ ఎస్పీని తీసేసి కొత్త ఎస్పీని 40 రోజుల కింద తెచ్చినారు ఇప్పుడున్న ఎస్పీని. మరి ఇవన్నీ చూస్తే కాన్స్పిరసీ కింద కనిపించదా? ఇంకొకటి అన్నిటికన్నా ఆశ్చర్యకరం ఏంటని తెలుసా, నిన్న నేను ఎస్పీతోను డీఐజీతో మాట్లాడేటప్పుడు దే షోడ్ మీ వన్ లెటర్, ఒక లెటర్ చూపించినారు నాకు. యు నో వాట్ దట్ లెటర్ సెడ్? లెటర్ ఇట్ వాజ్ రిటర్న్ బై మా చిన్నానాట. లెటర్ వాజ్ రిటర్న్ బై చిన్నానాట. చిన్నాన ఏం రాశాడంటే, నా డ్రైవర్ నన్ను కొట్టి చంపాడు అని. అంటే అసలు ఎంత దారుణంగా ఉంది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద హోల్ యాక్ట్ ఇట్ సెల్ఫ్ ఎలా క్రియేట్ చేశారు అని అంటే, అదేదో చిన్నాన బ్లడ్ వామిట్ చేసి చనిపోయినట్టుగా భావనిచ్చేట్టుగా పక్కనే ఒకచోట బ్లడ్ ఎక్కువ ఉంది, దాని తర్వాత చిన్నాన బాత్రూమ్ లేకపోయినట్టుగా బాడీ బాత్రూంలో పడుంది, బాత్రూంలో కమోడ్కు రక్తం పూశారు, అంటే బ్లడ్ ఎక్కువగా డ్రెయిన్ అవుట్ అయిపోయినందువల్ల తనకు గిడ్డీనెస్ వచ్చి బాత్రూంలో తను కొలాప్స్ అయినాడని, ఆ కొలాప్స్ అయ్యే దాంట్లో తల కమోడు కొట్టుకుందని కమోడును రక్తంతో పెట్టారు, తర్వాత కమోడు కొట్టుకున్నందువల్ల ఎనికి పడిపోయాడు కాబట్టి చనిపోయినట్టుగా బాత్రూంలో శవాన్ని పెట్టారు. అంటే అంత పగడ్బందీగా మనిషిని ఇక్కడా కొట్టి బెడ్రూంలోనూ కొట్టి, బెడ్రూంలో కొట్టో బెడ్రూంలో చంపో, మన ఆ మనిషిని చిన్నాన్ని తీసుకొని పోయి బాత్రూమ్ దాకా తీసుకొని పోయి బాత్రూంలో కూడా పెట్టి, ఎందుకంటే ఇంట్లో ఎవరు లేరు, ఆయన ఒక్కడే ఉన్నాడు, బాత్రూంలోనూ కూడా పెట్టి ఇదంతా ఏదో న్యాచురల్గా జరిగినట్టుగా చూపించే కార్యక్రమం చేసే కార్యక్రమం అంత దూరం కుట్ర జరిగింది అని అంటే, ఆ కుట్రలో భాగంగా వీళ్ళు చంపుతూ ఉండగానే చిన్నాన్ని లెటర్ రాస్తాడా? అంటే వీళ్ళు ఒక పక్క చంపుతూ ఉన్నారు, ఆ లెటర్ మీద బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి, అంటే బ్లడ్తో ఆయన రాస్తూ ఉన్నట్టుగా చనిపోతూ ఉన్నట్టుగా నాకు డీఐజీ ఎస్పీ నాకు లెటర్ చూపిస్తూ ఉన్నారు. అంటే దాని అర్థం చిన్నాన్న చనిపోతూ నా డ్రైవర్ నన్ను చంపుతున్నాడు నన్ను కొడుతున్నాడు అని చెప్పి వాళ్ళ ముందరనే రాస్తాడా? కుడ్ హీ హ్యావ్ రిటర్న్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్? ఇజంట్ ఆల్ దీస్ థింగ్స్ షోయింగ్ సంథింగ్? ద ఎస్పీ ఈస్ ట్రాన్స్ఫర్డ్, న్యూ ఎస్పీ కమ్స్ విత్ ఇన్ 40 డేస్ టైమ్, దెన్ అగైన్ దే షో మీ అ లెటర్ వాట్ వాస్ హ్యాండ్ రిటర్న్ బై మై చిన్నాన్న అంటారు, అండ్ దట్ హ్యాండ్ రిటర్న్ లెటర్ వాట్ దే సే మై చిన్నాన్న ఇస్ రిటర్న్, ఇట్ ఈస్ రైట్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద టైమ్ ల్యాప్ వేర్ హీ వాస్ టార్చర్డ్ టు డెత్, దట్ లెటర్ వాస్ ఆల్సో రిటర్న్ బై హిమ్. ఎక్కడ సింక్ అవుతున్నాయి ఇవన్నీ? వీటికి అన్నింటినీ కూడా, వాస్తవాలన్నింటినీ కూడా తప్పుదోవ పట్టించే దానికోసం అని చెప్పి రకరకాలుగా దే ఆర్ ట్రయింగ్ టు బిల్డ్ న్యూ స్టోరీస్. ఒకటి ఎన్న స్టోరీస్ చెప్పండి, నేను ఒకటి చెప్తా, సింపుల్గా స్ట్రైట్ ఫార్వర్డ్ ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతా, మీరు ఎన్న కథలు చెప్పండి, ఆ కథలకు మీరు ప్రూవ్ చేసే దానికోసం రకరకాలుగా యూ మైట్ కుక్ అప్ స్టోరీస్, ఏమేమో మీరు సినిమాలు తీసినట్టుగా మీరు కథలు చెప్తా ఉంటారు. ఒకటి నేను సూటిగా ఒకటే క్వశ్చన్ అడుగుతా, చనిపోయింది ఎవరు? చనిపోయింది మా చిన్నాన్న కదా, ఎలా చనిపోయినాడు? స్ట్రైట్ క్వశ్చన్. నీకు నిజంగా దీంట్లో ప్రమేయం లేకపోతే సిబిఐ ఎంక్వైరీ ఎందుకు ఎస్టేట్ చేస్తున్నావు? స్ట్రైట్ క్వశ్చన్. నీకు నిజంగా దీంట్లో సంబంధం లేకపోతే సిబిఐకి ఎందుకు ఇవ్వడం లేదు? స్ట్రైట్ క్వశ్చన్. సమాధానాలు రావు.